మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి, ఈరోజు మనం మంగు కృష్ణకుమారి గారు రాసిన బీ పాజిటివ్ అనే కథ విందాం. ఈ కథ ఒక వెబ్ మ్యాగజైన్ కథల పోటీలలో సాధారణ బహుమతి గెలుచుకున్న కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, రండి. విజయగర్వంతో స్వామివారి చేతి మీద వెండి సీతారాముల బొమ్మ బహుమానం తీసుకుంది చాముండి. పక్కనే ఆమె భర్త శివప్రసాద్ ఉన్నాడు. ఉత్తరాది వ్యాపారి ఒక అతను, ఆధ్యాత్మిక చింతన చాలా ఉన్నవాడు. అతను తనకి గురువైన స్వామి రామానంద ఆధ్వర్యంలో ఒక క్రతువు నిర్వహించాడు. కొన్ని ఎకరాల మైదానం దున్నించి పోటీలో పాల్గొంటున్న జంటలందరికీ అరకలిచ్చాడు. భూమిలో అక్కడక్కడా సీతాదేవి బొమ్మలున్నాయని అందరికీ తెలుసు. ఎవరికి మొదట సీత దొరికితే వాళ్ళు జనకుడు, భార్య రత్నమాల. చాలా ఉత్సాహంగా సాగిన పోటీలో చాముండికి మొదట సీత దొరికింది. నవ్వులు సరదాల మధ్య సభ ముగిసింది. ఇంటికి వచ్చి అలసటగా కూర్చుంది చాముండి. తమ్ముడు శంకరం, ఏమిట్రా అని అడిగింది. అక్క, నీకు గుడ్ న్యూస్. మేము ఒక పాపని బాబుని పెంచుకుంటున్నాం. నువ్వు రేపే వచ్చే, అమ్మకి సాయం ఉండాలి కదా, గబగబా చెప్పాడు. చాలా సంతోషంరా, పిల్లలు వివరాలు చెప్పు అంటుండగానే శంకరం శివప్రసాద్తో మాట్లాడి పెట్టేశాడు. చాముండి ఆత్రంగా, ఏమన్నాడండి, నాకొక్క ముక్క సరిగ్గా చెప్పలేదు అంది. శివప్రసాద్, నాకు ఏ వివరాలు చెప్పలేదు, కవల పిల్లలట, ఇద్దరిని పెంచుకుంటారట. సరే, నిన్ను వేగం రమ్మంటున్నాడు, రేపే ఫ్లైట్కి ఎక్కించేస్తాను అన్నాడు. తమ్ముడికి పిల్లలు లేకపోవడం చాముండికి, ఆమె ఇద్దరు చెల్లెళ్ళకి కూడా బెంగే. తమ్ముడు ఒక్కడే కొడుకు వాళ్ళమ్మ నాన్నలకి. అతనికి కొడుకు పుట్టకపోతే పుట్టింటి వంశం ఏం కావాలని బెంగ. శంకరం దురదృష్టం ఏమో, అతని భార్యకి 3 నెలల కిందట 4 కాను బిడ్డ కూడా తక్కలేదు. అందరూ విచారించారు. పిల్లలని భర్తని కూడా 4 రోజుల్లో రమ్మని చెప్పి పుట్టింటికి చేరింది చాముండి. ఇంట్లో పిల్లలు నిద్రపోతున్నారేమో, నిశ్శబ్దంగా ఉంది. లోపలికి వెళ్లేసరికి తల్లి కామేశ్వరి కనిపించింది. కూతుర్ని చూసి రావే అంటూ మంచినీళ్లు తెచ్చింది. చాముండి మంచినీళ్ళు తాగి, శంకరం అఖిల ఏరమ్మా, పిల్లలు సందడే లేదేంటి అంది. కామేశ్వరి విచారంగా, ఏం చెప్పమంటావే, నీ తమ్ముడు చేస్తున్న ఘనకార్యం అంది. ఏమైందమ్మా? నాకు నిన్నటిదాకా చెప్పలేదు. అఖిలకి ఆ మధ్య కడుపులో బిడ్డ నష్టం జరిగింది కదా, అప్పుడు దానికి ఆరోగ్యం బాగాలేక ఓ 4 రోజులు హాస్పిటల్లో ఉంది. అప్పుడే పక్కనే ఉన్న జనరల్ వార్డులో ఆమెకి కవలలు పుట్టారు. తెల్లారేసరికి ఆవిడ పిల్లల్ని వదిలి పారిపోయింది. హాస్పిటల్లో అందరూ చెప్పుకున్నారు. శంకరం అఖిల ఇద్దరూ ఆ పిల్లలిద్దరినీ పెంచుకుంటామని హాస్పిటల్ మేనేజ్మెంట్ని ఒప్పించారట. ఏమిటి, ఎవరో తెలియని పిల్లలా, ఇదెక్కడి కర్మ, గట్టిగా అంది చాముండి. చంటి పిల్లలిద్దరూ అండర్ వెయిట్తో పుట్టారని హాస్పిటల్లో 4 రోజులుంచి ఇచ్చారట. అఖిలకి పిల్లల్ని సాకడం రాదని భయపడితే అక్కడ హెడ్ తన ఇంట్లో నెలపైనే ఉంచుకొని దీనికి ట్రైనింగ్ ఇచ్చిందట. మొన్న నీ తమ్ముడు నాకు చెప్పాడు, నేను వద్దన్నా వినకుండా నిన్న పిల్లలిద్దరినీ తెచ్చేశాడు. మీ అందరికీ రమ్మని ఫోన్ చేశాడు. ఇహ ఒక్కొక్కళ్ళు దిగుతారు. ఆగి కళ్ళనీళ్లు తుడుచుకుంది కామేశ్వరి. చాముండికి గుండెలో హోరులా ఉంది. అది కాదమ్మా, అసలు ఆ తల్లి గురించి ఏమీ తెలీదా అంది. ఏమోనే, ఎవరో ఆడావిడే జాయిన్ చేసిందట, సులువుగా డెలివరీ అయిపోయిందట, తెల్లారికి పారిపోయారు. ఓ కులం గోత్రం తెలీదు, ఏ పని మనుషులో పెళ్లి కాకుండా కనిపారేసిందో తెలీదు. అసలు ఏ హరిజనులో గిరిజనులో తెలీదు. మొగుడు పెళ్ళం ఇటు నన్ను అటు వాళ్ళ వాళ్ళని అడగకుండా ఇంత పని చేశారు, భారంగా అంది కామేశ్వరి. ఏమిటమ్మా, ఉప్పు నిప్పు కడిగే ఆచారం ఉన్న ఇంట్లో, నియమనిష్ఠులు ఇంతలా పాటించే ఇంట్లోకి ఇలా అనాథ పిల్లల్ని ఎలా తెచ్చాడమ్మా వీడు. చాముండికి కోపం వచ్చింది. అక్క వచ్చావా అంటూ వచ్చాడు శంకరం. పిల్లల్ని చూసావా, అమ్మ దగ్గర కబుర్లన్నీ వినేసావుగా, పిల్లల్ని చూద్దు గానిరా అంటూ అక్క చేయి పట్టుకొని తీసుకెళ్లాడు. మంచం మీద నిద్రపోతున్నారు ఇద్దరు. ఇద్దరు చామన్ చాయ్ కన్నా ఓ పాలు ఎక్కువే, నలుపు అనేట్లున్నారు. పాపకి కళ్ళు పెద్దవి, బాబుకి జుత్తు ఎక్కువ. అఖిల నవ్వుతూ పలకరించిన ఆమె దృష్టి పిల్లల మీదే ఉంది. తమ్ముడితో చర్చలకు ఇది సమయం కాదని, తన చెల్లెళ్ళు అఖిల తల్లిదండ్రులు కూడా రావాలని మాట్లాడలేదు చాముండి. మర్నాటికి ఇల్లు చాముండి తర్వాత చెల్లెళ్ళు ఉమా, కాత్యాయిని, అఖిల తల్లిదండ్రులు
అఖిల చెల్లి సుధారాణిలతో నిండింది. అఖిల తల్లైతే వెక్కి వెక్కి ఏడుపు మొదలెట్టింది. ఇదేం కర్మే, నీకు పిల్లలు కావాలంటే మన సుధకి పుట్టే బిడ్డనో మన చుట్టాల బిడ్డనో తీసుకోకుండా ఇలా అనాథల్ని తెస్తావా అంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా మాట్లాడారు. కాత్యాయని మాత్రం మౌనంగా ఉన్నది. శంకరం మాత్రం అసలు కోపం తెచ్చుకోలేదు, నవ్వుతూ ఊరుకున్నాడు. అఖిల తన తల్లితో రౌద్రంగా, నేనుండగానే నా పిల్లల్ని అనాథలు అంటావేటమ్మా అంది. మనసు పీకుతున్న మరదల్ని చూసి ఏమీ అనలేక ఊరుకుంది చాముండి. నియమనిష్టలతో ఇన్నేళ్లు కళకళలాడిన ఇంటికి వారసులు వీళ్ళా? అయ్యో, పైపెచ్చు పిల్లాడికి తమ తండ్రి పేరే పెడతాడట తమ్ముడు. అవురా, బతికుండగానే తన పుట్టింట్లోనే ఈ విప్లవం ఏమిటి? చాముండికి వెలపరంగా ఉంది. 2 రోజుల్లో తన పిల్లలు, చెల్లెళ్ల పిల్లలు, అఖిల చెల్లి సుధారాణి కూతురు అందరూ దిగారు. శివప్రసాద్, 2 షడ్రకులు కూడా జరగబోయే బారసాల వేడుకలకి దిగారు. పిల్లలు కిలకిలా నవ్వుతూ తుళ్ళుతూ చంటి పిల్లల్ని ముద్దు చేస్తూ ఉంటే చాముండి, ఉమ ఒకళ్ళ పక్క ఇంకొకళ్ళు చూసుకున్నారు. శంకరం తీరిక లేకుండా తిరుగుతున్నాడు. అఖిల పిల్లలిద్దరూ పడుకున్నారని తమ గది తలుపు వేసేసింది. కామేశ్వరి దిగులుగా ఉంటే చాముండి కూతురు వెనక నుంచి మీద పడి, అమ్మమ్మా ఏమైంది, అలా ఉన్నావేం అంది. ఇంకెలా ఉంటుందే, 7 కల్లా ఈ వెధవులిద్దరూ నీలాగే నానమ్మ అంటూ మీద పడరు కసిగా అంది చాముండి. కాత్యాయిని నిదానంగా అంది, అక్కా నువ్వింత అసహ్యంగా మాట్లాడతావని నేను అనుకోలేదు సుమా. చాముండికి కూడా కోపం వచ్చింది. నన్నంటావే, వీడు చేసిన పని బాగుందా? ఏం బాగాలేదక్కా, కాత్యాయిని సూటిగా అడిగింది. నాన్నగారు నిత్యాగ్నిహోత్రి, అమ్మ ఎంత ఆచారం పాటిస్తుంది చెప్పు. నిప్పు ఉప్పు కడిగే ఇంట్లో ఏమీ తెలియని ఇంటి పిల్లల్ని ఎలా తీసుకొచ్చారో. నిప్పులు చెరుగుతున్నట్లే ఉన్నాయి చాముండి మాటలు. అయితే ఏమైందక్కా అంది కాత్యాయిని. ఏ పని వాళ్లకు పుట్టారో, జాతి తక్కువ వాళ్లకు పుట్టారో తెలీదు. ఆరోగ్యం, జీన్స్ ఎలాంటివో తెలీదు. మన ఇంటి వారసులంటే అమ్మకు కాకపోతే ఎవరికి బెంగా? అమ్మ ఏడుపు విన్నారా వీళ్ళు అని చాముండి ఆవేశంగా అంది. మన చుట్టాలు ఎందరికో ఎన్నో అవకరాలున్న పిల్లలు పుట్టారు. ఎవరి దాకానో ఎందుకు? మన తాతగారికి కాలు వంకరగా ఉండేదట, నాయనమ్మ తల్లికి పిచ్చి ఉండేదట. ఈ జీన్స్ మన వంటి నిండా లేవా? కాత్యాయిని సూటిగా అడిగింది. బాగుందే, మనది అగ్గిలాంటి ఆచారం. అసలు మన పిల్లలకు కూడా శివపార్వతుల పేర్లు తప్ప మరో పేరు పెట్టలేదు. నాన్న లలిత పూజలకు పిలిస్తే తల్లి పలికేదట. అలాంటిల్లు అపవిత్రం అవ్వదా? చాముండి జవాబులో ప్రశ్నలు. ఏమిటక్కా, నాన్న పూజించే లలితాదేవిని మాతంగ కన్య అని కాళిదాసు ప్రార్థించలేదా? ఐఏఎస్లు ఆఫీసర్లు పనివాళ్ళెళ్లలోంచి రావటం లేదా? అసలు ఇంట్లో పిల్లల పెంపకం పట్ల ఇన్ని చూసే నువ్వు ఆ క్రతువులో ఎలా పాల్గొన్నావు? సీతాదేవిని గెలుచుకున్నావు. అప్పుడే స్వామివారికి చెప్పలేదేమి, ఇలా దొరికిన పిల్లలు కులగోత్రాలు తెలియవు, వాళ్ళంటే నాకు అసహ్యం అని. చెప్పవు, ఎందుకంటే కీర్తి కండూతి, గొప్ప కావాలి. ఇక్కడేమో ఇలా రొప్పుతూ ఆగింది కాత్యాయిని. తెల్లబోయి చూస్తున్న చాముండి. శంకరం వచ్చాడు చేతిలో బ్యాగులతో. కాత్యాయనక్క, అంతా విన్నాను. నా మనసులో మాట నువ్వు చెప్పావు. పెద్దక్కే కాదు, ఎందరినో చూశాను. ఆమ్రపాలి, గౌతమ బుద్ధుడు, నాటకం వేసేవాళ్ళు, హరిజనుల్ని ఉద్ధరించాలన్న సందేశంతో పాటలు పాడేవాళ్ళు, పెద్ద కబుర్లు చెప్తారు. ఆచరణ శూన్యం. ఇలా దేవుళ్ళ ఉదాహరణలు ఎన్ని చూపించినా వినరు. వీళ్ళు నెగిటివ్గా ఆలోచించే మనసు ఉన్నవాళ్ళు. నేను అఖిల కూడా పాజిటివ్ దృక్పథంతో ఉన్నాం అన్నాడు. కాత్యాయిని నవ్వుతూ, నీ పిల్లల మెడికల్ రిపోర్ట్లు చూశాన్రా, 2 బి పాజిటివే, అఖిలది బి పాజిటివేగా సరిగ్గా సరిపోయింది అంది. ఇల్లంతా పిల్లల నవ్వులు ఊసులతో, కాత్యాయిని, సుధారాణి, శంకరం, అఖిలల సంస్కారవంతమైన భావాలతో, పాజిటివ్ వైబ్రేషన్స్తో నిండిపోయింది. ఇదండి కృష్ణకుమారి గారు రాసిన బీ పాజిటివ్ కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.